సొల్యూషన్. గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలి 2000 మనకి? ప్రైవేట్ స్కూల్సే ఇవ్వాలి వాళ్ళే మనకి. ఒక 1.5 ఇయర్ నుంచి మనం పవతి భిక్ష దేహి అని ఎక్కడ అడగలేదు. గౌరవంగా బ్రతికినాం, పచ్చడే వేసుకుని తిన్నామో మజ్జిగ వేసుకుని తిన్నామో లేకపోతే ఉట్టి చప్పుడు మెతుకులో తిన్నామో, ఇవాళ గురువుకి విలువ లేకుండా చేసింది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్వే. మనల్ని అడ్మిషన్ కోసం తిప్పారు. నేను 2012-2013 అండి 8 అడ్మిషన్స్ ఇచ్చాను, 2014-15 ఇచ్చాను అడ్మిషన్స్. లాస్ట్కి ఏం చేశారంటే, నేను అది అడిగినందుకు గ్రూప్లో మాకు డైస్ కోడ్ 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, రీసెంట్గా 48 రన్ అవుతున్నాయండి. 46 ఇయర్స్ అప్పుడు నేను బీఈడీ అవ్వచేశాను, బీఈడీ అవ్వచేసినాకనే విలువ లేకుండా నేను అడిగినందుకు మాకు ముందు 2000 గురించి కాదు, డైస్ కోడ్ ఎందుకు మాకు క్రియేట్ చేయలేదు గవర్నమెంట్ లెక్కల ప్రకారం? నాకు ఈఎస్ఐ పిఎఫ్ కట్ అయిందండి. అంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం నాకు ఈఎస్ఐ పిఎఫ్ ఉందంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం నేను టీచర్నే కదా, ఇన్స్టిట్యూషన్లో టీచర్నే కాదా? అడిగినందుకు నన్ను గ్రూప్లోంచి డిలీట్ చేసేసి మేనేజ్మెంట్కి ఏం చెప్పిందంటే అండి, లతా టీచర్ ఎగనెస్ట్గా వెళ్తుంది స్కూల్కి, అందరినీ గ్యాదర్ చేస్తుంది కాబట్టి ఆమెను రిమూవ్ చేస్తామని చెప్పి రిమూవ్ చేసేసారండి. నేను ఒక్కదాన్ని పోరాడితే అవదమ్మా, టీచర్స్ అందరం వెళ్ళి రేపు పిలిచినా కానీ స్కూల్స్ రీఓపెన్ అయినా కానీ మేము రాము. వాళ్ళు ఎలా షరతులతో కూడిన ఉద్యోగాలు మనకి ఇస్తున్నారో మనం కూడా షరతులతో కూడిన జాబుల్ని సంపాదించుకోవాలి. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలంటే గవర్నమెంట్ కూడా ఇవ్వదు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలంటే గవర్నమెంట్ కూడా ఇవ్వదు. అసలు గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలంటే 2000 మనకి? ఒక్కొక్క పిల్లవాడు మీద 40,000 రూపాయలు వసూలు చేస్తున్నారు వాళ్ళు. 10 మంది పిల్లలు ఉంటే 40,000. ఇప్పుడు నా సెక్షన్లో థర్డ్ క్లాస్ వచ్చేటప్పటికి 91 మంది పిల్లలు ఉన్నారు, 110 మంది పిల్లలు ఉన్నారు. 110 అంటే యావరేజ్ 20,000 అయ్యింది, ఎంత వస్తుంది? ఒక బీఈడీ చదివిన టీచర్కి గవర్నమెంట్ 24,000 రూపాయలు ఇస్తుంది ఎయిడెడ్ స్కూల్కి. 24,000 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళు ఎంత ఇస్తున్నారు మనకి బీఈడీ చేసిన టీచర్స్కి? 12,000 ఇస్తున్నారు, నాకు 15,000 వస్తుంది. నేను ఈఎస్ఐ పిఎఫ్ కట్ అవుతుంటే గవర్నమెంట్ లెక్కల్లో నేను లేనంట. ఈఎస్ఐ పిఎఫ్ నేను అడిగినందుకు నాకు నిన్న లాస్ట్ ఇయర్ మే జూన్ వరకు నాకు ఈఎస్ఐ పిఎఫ్ కట్ అయింది అప్పుడు దాకా. ఈ మేడం ఈ పైన వాళ్ళకి ఏముండదండి, ఉండదంటే కింద క్లాస్ 4 నుంచే స్టార్ట్ అవుతుంది మొత్తం. నేను ఎప్పుడు సుబ్బలక్ష్మి మేడం గారు నాకు కనబడతారా, నేను అడుగుదామా, నా బాధకు వెళ్ళజేద్దామా? 80 అడ్మిషన్స్ తెచ్చుకున్నప్పుడు నీకు లతా టీచర్ గుడ్ 80 అడ్మిషన్స్ నీకు మేడం ఏదో చెప్తే అదే మేనేజ్మెంట్ నమ్ముతుందండి. అంటే 10 సంవత్సరాల నుంచి వచ్చిన చేసిన టీచర్కి వాళ్ళకి వాల్యూ లేదండి వాళ్ళ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో. నెక్స్ట్ మనం కూడా రేపు యూనిటీగా ఏం చేయాలి అంటే, వాళ్ళు పిలిచినా మనం వెళ్ళొద్దు సంవత్సరం.